హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసన్న సార్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ ని మీరు అప్పటికప్పుడు పొందగలరు యు ఆర్ వాచింగ్ లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ప్రసన్న సార్ యూట్యూబ్ ఛానల్ ఓకే టుడే వి విల్ డిస్కస్ అబౌట్ ద జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ లో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ జనరేషన్స్ రావడానికి గల కారణం ఏంటి దీన్ని ఎవరు కనుక్కున్నారు అనే విషయం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 1822 లో చార్లెస్ బబేజీ అయితే ఈ చార్లెస్ బబేజీ కనుక్కున్న తర్వాత ఈ కంప్యూటర్ ని మోడిఫై చేస్తూ 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 ఒక 5 జనరేషన్స్ గా సెపరేట్ చేశారండి 5 జనరేషన్స్ అయితే అవి ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్ అయితే ఈ ఫస్ట్ జనరేషన్ లో మనకి ప్రతి ఒక్క జనరేషన్ కి కొంత టైం పీరియడ్ అనేది ఉండండి ఈ టైం పీరియడ్ అనేది మనకి ఏ ఎగ్జామ్ లో కూడా ఇవ్వట్లేదు సో ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక్కొక్క బుక్ లో ఒకలా ఉందన్నమాట సో అందుకని ఈ టైం పీరియడ్ ని నేను ఏదైతే ప్రిఫర్ చేస్తున్నానో ఆ బుక్ లో ఏ విధంగా ఉందో అది మీకు చెప్తాను ఆ తర్వాత మీరు ఏదైనా బుక్ ని ప్రిఫర్ చేసుకున్నట్లయితే దాన్ని మీరు చూడండి కానీ ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ లో కూడా మనకి ఆ టైమింగ్స్ అనేవి ఇవ్వలేదు అయితే 1946 to 55, 1956 to 65, 1966 to 75, 1976 to 85, 1985 to present అండి సో ఇప్పటి వరకు ఇవి జనరేషన్స్ తాలూకా టైం పీరియడ్స్ అయితే ఈ జనరేషన్స్ ని కనుక్కోవడానికి ఈ చార్లెస్ బబేజీ ప్రయత్నించారు కదండి ఫస్ట్ కంప్యూటర్ కనుక్కోవడానికి సో ఇతన్ని ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారండి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారు అయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అని ఇంకొక అతన్ని అంటారు ఆయన పేరు ఏమైనా మీకు ఐడియా ఉందా సో అలెన్ ట్యూరింగ్ అలెన్ ట్యూరింగ్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అని అంటారండి ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అని అంటారు ఓకే అయితే సో ఇక్కడ నుంచి ఈ జనరేషన్స్ లో ఏమేమి యూజ్ చేశారు ఎందుకు యూజ్ చేశారు ఓకే ఇది ఎలా మోడిఫికేషన్స్ చెందాయో మనం జస్ట్ ఒకసారి తెలుసుకుందాం ఓకే సో ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ జస్ట్ ఇలా మీరు కూడా టేబుల్లో రాసుకోండి సింపుల్ గా మీకు అర్థమైపోతుంది ఫస్ట్ జనరేషన్ జనరేషన్ టైం పీరియడ్ నెక్స్ట్ కాంపోనెంట్ ఎగ్జాంపుల్ ఇవేనండి ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇవి మాత్రమే ఇంపార్టెంట్ సో ఫస్ట్ జనరేషన్ టైం పీరియడ్ వచ్చేసి 1946 to 55 కాంపోనెంట్ వచ్చేసి వ్యాక్యూమ్ ట్యూబ్స్ అండి వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేయడం ద్వారా అవి చాలా పెద్దగా కనిపించాయి ఆ పెద్దగా కనిపించడం ద్వారా మనకి ఏంటి అంటే ఒక రూమ్ రెండు మూడు రూముల కంటే చాలా పెద్దగా ఉండేది అన్నమాట బెడ్రూమ్స్ కంటే కూడా చాలా పెద్దది ఓకే అండ్ నెక్స్ట్ ఇవి ఎక్కువ ఏసీ ఎక్కువ హీట్ ని రిలీజ్ చేసేవి ఆ హీట్ ని తగ్గించడం కోసం ఏసీస్ ని యూజ్ చేశారండి ఎప్పటికి కూడా కంప్యూటర్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏసీని యూజ్ చేస్తున్నారు ఎక్కువ కంప్యూటర్లు అయితే ఒకటి రెండు అయితే పర్లేదు ఎక్కువ కంప్యూటర్లు యూజ్ చేస్తే ఖచ్చితంగా ఏసీని వాడుతున్నారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇనాక్ ఈఎన్ఐఏసి ఇనాక్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ న్యూమరిక్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాల్కులేటర్ అండి సో ఇక్కడ ఫస్ట్ జనరేషన్ వాక్యూమ్ ట్యూబ్స్ ఇనాక్ ఎలక్ట్రానిక్ న్యూమరిక్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాల్కులేటర్ అండ్ నెక్స్ట్ ఉండేది సెకండ్ జనరేషన్ అండి 1956 to 65 ఇందులో యూజ్ చేసే కంటెంట్ ఏంటి అంటే అండ్ సెకండ్ జనరేషన్స్ వచ్చేసరికి సెకండ్ జనరేషన్ లో టైం పీరియడ్ వచ్చేసి 1956 to 65 ఇందులో యూజ్ చేసే కాంపోనెంట్ ఏంటి అంటే ట్రాన్సిస్టర్స్ అండ్ డయోడ్స్ అండి ట్రాన్సిస్టర్స్ అండ్ డయోడ్స్ ఈ ట్రాన్సిస్టర్స్ అండ్ డయోడ్స్ ని యూజ్ చేయడం ద్వారా మొదటి జనరేషన్ కంటే పరిమాణంలో సైజులో కొద్దిగా తక్కువగాను
వేగం అనేది కొద్దిగా ఎక్కువగాను, అంటే మొదటి జనరేషన్ అస్సలు వేగం అనేది ఉండేది కాదండి, ఓన్లీ క్యాలిక్యులేటర్ మాత్రమే అది. సో వేగం అనేది ఎక్కువగాను ఉండేదండి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐబిఎం. ఐబిఎం ఐబిఎం అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్. ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ ఐబిఎం అంటారండి. అండ్ నెక్స్ట్ థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి 1966 to 75 అండి. దీనిలో యూజ్ చేసే కాంపోనెంట్ ఏంటి అంటే ఐసీస్ అంటారండి. ఐసీస్ ఐసీస్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని యూజ్ చేయడం ద్వారా మొదటి రెండు జనరేషన్స్ కంటే చాలా తక్కువ పరిమాణంలోను వేగం అనేది చాలా ఎక్కువగాను, దీనిలో స్టోరేజ్ కెపాసిటీని కూడా కలిగి ఉండేదండి. స్టోరేజ్ కెపాసిటీ ఇది వరకు ఈ మొదటి రెండింటికి స్టోరేజ్ కెపాసిటీ ఉండేది కాదు, చాలా లెస్ స్టోరేజ్ కెపాసిటీ సెకండ్ జనరేషన్ లో. థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి కొంత స్టోరేజ్ కెపాసిటీని కూడా కలిగి ఉండడం జరిగింది. అయితే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎల్ఎస్ఐ. ఎల్ఎస్ఐ అంటే ఏంటి అంటే లార్జ్ స్కేల్ ఇంటిజర్. లార్జ్ స్కేల్ ఇంటిజర్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ వచ్చేసరికి 1976 to 85 అండి. 1976 to 85 ఈ జనరేషన్ లో మనకి ఏం యూజ్ చేశారంటే మైక్రోచిప్స్. మైక్రోచిప్స్ అండ్ ప్రాసెసర్స్ ని యూజ్ చేశారు. మైక్రోచిప్స్ అండ్ ప్రాసెసర్స్ వీటిని యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మొదటి మూడు తరాల కంటే పరిమాణంలో చాలా తక్కువగాను, ఓకే, వేగం అనేది చాలా ఎక్కువగాను, స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువగాను ఉండడం సాధ్యపడింది. వీటినే పీసీస్ అని కూడా అంటారండి. ఈ జనరేషన్ కంప్యూటర్లనే పీసీస్ అని కూడా అంటారు. దీన్నే పర్సనల్ కంప్యూటర్స్ అంటారండి. పీసీ అనగా అర్థం ఏంటి అంటే పర్సనల్ కంప్యూటర్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే విఎల్ఎస్ఐ అండి. విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిజర్స్ అనమాట. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిజర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ అండి. ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ టైం పీరియడ్ వచ్చేసరికి 85 నుంచి ఇప్పటి వరకు మోడిఫై చేసే ప్రతి దాన్ని కూడా ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ లోనికే మనం తీసుకుంటాం. అయితే ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ లో మనకి ఏం యూజ్ చేశారంటే ఎస్విఎల్ఎస్ఐ చిప్స్ అండి. ఎస్విఎల్ఎస్ఐ చిప్స్. ఈ ఎస్విఎల్ఎస్ఐ చిప్స్ అంటే ఏంటి అంటే సూపర్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిజర్స్. సూపర్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిజర్స్ ని యూజ్ చేశారు. వీటిని యూజ్ చేయడం ద్వారా ఈ పరిమాణంలో కొద్దిగా తక్కువగాను వేగం అనేది చాలా 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 ఎక్కువగా ఉండేదండి. వీటికి ఎగ్జాంపుల్ సూపర్ కంప్యూటర్స్ అండ్ సర్వర్స్. ఓకే. ఇది మనకి జనరేషన్ సంబంధించి టోటల్ వ్యూ అండి. సో ఈ జనరేషన్ లో మనకి ఎన్ని జనరేషన్స్ ఉంటాయి? 5 జనరేషన్స్ ఉంటాయి. ఈ 5 జనరేషన్ లో ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ జనరేషన్ ఇలాగా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ 1946 నుంచి 55 వరకు. ఈ టైం పీరియడ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదండి. ఓన్లీ అంటే మన ఎగ్జామ్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, డిగ్రీ కానీ ఏవి కానీ రాస్తే వాళ్ళకి ఇవి ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో మెయిన్ కాంపోనెంట్, ఫస్ట్ జనరేషన్ మెయిన్ కాంపోనెంట్ వాక్యూమ్ ట్యూబ్స్, ఎగ్జాంపుల్ ఇనాక్, ఎలక్ట్రానిక్ న్యూమరిక్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. అండ్ సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ అండ్ డయోడ్స్, ఎగ్జాంపుల్ వచ్చేసి ఐబిఎం. ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్. అండ్ నెక్స్ట్ థర్డ్ జనరేషన్స్ కి వచ్చేసరికి ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎల్ఎస్ఐ, లార్జ్ స్కేల్ ఇంటిజర్స్ అంటాము. అండ్ ఫోర్త్ జనరేషన్ కి వచ్చేసరికి మైక్రోచిప్స్ అండ్ ప్రాసెసర్స్ అండి. సో దీనికి ఎగ్జాంపుల్ విఎల్ఎస్ఐ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిజర్స్ అంటాము. దీనికి ఇంకో పేరేంటి అంటే పీసీస్ అని కూడా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్లు అంటాం. అంటే ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లు అన్నీ కూడా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్సే. సో మరి ఫిఫ్త్ జనరేషన్ ఎందుకు సార్ అన్నారు అంటే ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్ అండి. ఈ సూపర్ కంప్యూటర్స్ కోసం మనం లెసన్ వేరేగా చెప్పుకుందాం. మన ఇండియాలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ని యూజ్ చేసేది ఏది అంటే పరమ్ కంప్యూటర్స్ అనమాట. ఓకే. దానికోసం మళ్ళీ సెపరేట్గా మనం లెసన్ చెప్పుకుందాం. ఓకే.